కాకపోతే ఇప్పుడు ఈ గెటప్ సీను అని నీకు పేరున్నందుకు ఇందులో ఒకే గెటప్తో కంటిన్యూ అయిపో, అది నీకేమి ఇబ్బంది అవుదా? గెటప్ ఒకటే సార్, కానీ ఎమోషన్స్, ఈ కామెడీ, ఆ సిచ్యువేషన్స్, ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి సార్. సో దాంట్లో ఇది మనకు కనిపించింది సార్. ఓ, ఎమోషన్స్లో న్యూ గెటప్స్ అన్నమాట. అంతే సార్. అంతేనా? అంతే సార్. తర్వాత ఇప్పుడు అంతా ఏపీ అంతా ఇల్లు వచ్చావు, అసలు ఏంటి నీ తాలూకు అబ్జర్వేషన్ ఏంటి, నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి, నువ్వు వాటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు? హ్యాపీ సార్, అందరికీ నచ్చం కదా సార్, ఏ మనిషి అందరికీ నచ్చరు సార్. అదే, కొన్ని ఒకసారి కొన్ని సందర్భాల్లో దిగినప్పుడు తప్పదు సార్ అవి. సో డెఫినెట్గా నాకు అభిమానం ఉంది కాబట్టి, అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను, వచ్చాను సార్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వేవ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అవునా? చాలా చాలా బాగుంది. అంటే కాదు, అక్కడ పిఠాపురంలో 100,000 పైగా మెజారిటీ అంటున్నారు పక్కన. అవును సార్. అవునా? అన్నాను కదా సార్ ఆల్రెడీ. అదే అంటున్నా. అంటే అంటే నార్మల్గా మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాస్టీజ్గా, నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి. అవును సార్, నిజంగానే. అంటే నేను 100,000 మెజారిటీ అని అన్నావంటే అక్కడ అంత బాగుంది కాబట్టి, ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్. ఓకే. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్గా వెళ్ళావా, లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ చేసేవా? ఎట్లా? నేను అనకాపల్లి వెళ్ళాను సార్, తర్వాత కాకినాడ రూరల్ తిరిగాను సార్, తర్వాత పిఠాపురం తిరిగాను సార్, మళ్ళీ. ఓకే, ఈ యాక్షన్ అండ్ రియాక్షన్స్లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఎడ్జ్లో ఉంది, ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నదా నీకు అనిపించింది? నేను కేవలం ప్రజెంట్ ప్రచారం చేయడం కోసం సార్, నేను సర్వే చేయలేదు సార్. సర్వే చేయలేదు. బట్ మీ ఆనికి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేస్తారా వెనక్కి? లేదు సార్, లేదు సార్, నిజంగానే నేను ప్రచారం చేశాను హ్యాపీగా. అక్కడికి వచ్చిన అభిమానులు కానీ, ఆ గ్రామస్తులు కానీ, పిఠాపురం ప్రజలు కానీ, ఏ కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే ఆ వైబ్ వస్తుంది సార్, ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది, ఇక్కడ గెలుస్తారు పక్కగానే, అది చూశాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. సార్, సీని గారు సార్ జనసేన కోసం వెళ్ళారు, బాగుంది, కానీ మీకు మీరే వెళ్ళారా లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారు, పార్టీ వాళ్ళు ఎవరన్నా? నేనే కాదు సార్, ఇప్పుడు వరకు వెళ్ళిన వాళ్ళందరూ మేము ఫోన్ చేసి మరీ సెల్ఫ్గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాను సార్. మేమే అడిగాను సార్, అందరం, నేను కానీ సుధీర్ కానీ రామప్రసాద్ కానీ అందరం ఫోన్లు చేసి అడిగాను సార్, ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మమ్మల్ని. వైకాపా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్తో పంపించారు, వాళ్ళకి రెండు వాళ్ళ మీద 2 కోట్లు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు, రకరకాల లెక్కలు. ఇంటికి వచ్చేసి ఏ సోదాలు చేసుకోండి, నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను, నో ప్రాబ్లం, వచ్చాను చూసుకున్నాను. శ్రీనివాస్, తర్వాత ఇంకొక మాట, రోజా గారు మొన్న మాట అన్నారు సార్, ఏంటి సార్ రాజు యాదవ్ కాస్త అదే పొలిటికల్ ఇది లాస్ట్ క్వశ్చన్, రాజు యాదవ్ వైపుకి వెళ్ళిపోదాము. ఓకే సార్. రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం సార్. రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత, పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్టా చేసుకుని, వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో, ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు, బోల్డ్ సినిమాలు, బోల్డ్ హీరోలు, అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు, వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ. మీరేమో చూస్తే ఎండల్లో, దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు, ఈ రెండింటినీ అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సార్? అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటి వరకు ఎన్ని చేశాను మీకు తెలుసు, అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమా, మిగతా హీరోలతో అందరూ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను. ఎస్. సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, ఎస్, నాని గారితో చేశాను, మిగతా హీరో అందరితో చేస్తున్నా కదా సార్, ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు, ఇక్కడే కాదు కదా సార్, అన్నీ చేస్తున్నా. చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలే, కామెంట్లో తీసుకుంటా సార్, చిన్న కామెంట్లో తీసుకుంటా సార్. సరే, హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? లిప్ లాక్లు మినహాయిస్తే. ఒకసారి అడగండి సార్, అర్థం కాల. హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? హీరోయిన్తో లిప్ లాక్లు మినహాయిస్తే. నేను హీరో అయినా చెప్తా సార్ ఆన్సర్. అంటే ఇందులో లిప్ లాక్ ఉంది కదా? ఆ సార్, దాని గురించి చెప్పండి. అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్, ముందే చెప్పేదానికంటే, ఎందుకంటే అది సినిమా అంతా చూస్తేనే అర్థం, ముందు రివీల్ చేయలేని ఇది సార్, అది దానివల్ల. సారీ సార్. కంటిన్యూటీ ఒక క్వశ్చన్, ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లీడ్ రోల్ అంటున్నారు, కానీ హీరో అని ఎందుకు అనట్లేదు? నాకు ఫస్ట్ నుంచి అది ఇష్టం లేదండి, మేబీ నాకు బ్రెయిన్ లో ఉండిపోయింది. బట్ హీరో మీరే కదా మూవీలో, మెయిన్ లీడ్ అని త్రూఅవుట్ ఫుల్ క్యారెక్టర్. అదే హీరో అనుకుని, చిన్న సినిమాకైనా సరే, అప్కమింగ్ హీరో అయినా సరే హీరో అంటారు, బట్ ఇక్కడ ఎందుకు అసలు యాంకర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు, అందరూ కూడా లీడ్ రోల్ అంటున్నారు?
నాకు నిజంగా ఇష్టం లేదండి. నాకు ఎందుకంటే ఇక్కడ ఒక 60 ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులతో ఉన్నా కూడా బాడీ సహకరించకపోయినా కూడా బీపీ షుగర్లు వచ్చిన ఒకవేళ ఆ ఏజ్లో కూడా క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్లు చేసుకొని ఒక ఫుల్ ఎంత ట్రావెల్ చేయాలని నా కోరిక. సో నాకు దీని మీద అంత ఇది లేదు. కేవలం ఇది ఒక మంచి కథ, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, దీన్ని చేయబోతే మిస్ అయిపోతామేమో అని ఒప్పేసుకున్నాను. కృష్ణాచార్య గారు, శ్రీను గారు, ఆల్ ది బెస్ట్ అండి. సార్ నేను మీకు పెద్ద వీరాభిమాని, అడగట్లేదు సార్, ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మై తీసుకున్నాను. చెప్దాం ఇద్దరికి కూడా. సార్ ఎట్లా స్టార్ట్ అయిందండి ఈ జర్నీ? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఇది డైరెక్టర్గా ఇది ఎక్కడ జరిగింది కదా, ఇది యథార్థ కథ? మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్లో. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే. శిను గారు అంటే నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు, రాజు యాదవ్ మంచి సక్సెస్ కొట్టాలి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ రాజు యాదవ్ అడగకుండా పొలిటికల్ అడుగుతానని మీరు ఏమనుకోవద్దు. అంటే మీరు అంటే వ్యక్తుల మీద అభిమానంతో వెళ్ళారా లేదా ఆ పార్టీ మీద అభిమానంతో వెళ్ళారా అని పక్కన పెడితే మీ వాటి మంచి చెడ్డలు, ప్రభుత్వాలు వాటి మంచి చెడ్డలు, వీటి మీద పూర్తి అవగాహన ఉందా? ఉంది సార్, కొంచెం ఉంది. మోరోవర్ అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను, ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్ ప్రస్తుతం కంటే. వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది, ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేశాను సార్ ప్రచారం గురించి. అంత అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని కోరుతున్నారు అంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా. అలా ఎందుకు అనుకోవాలి సార్? అంటే మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా. సార్ ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ నుంచి చెప్తున్నట్టు ఆర్సీబీ ఓడిపోవాలి కాదు సార్, దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. అదే దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. మీకు కాదనట్లేదు సార్, ఇప్పుడు మీరు జనసేనని గెలిపించండి అంటే మీ జనసేన మీద అభిమానంతో జనసేనని గెలిపించమంటున్నారు, తప్పులేదు. మీరు వ్యక్తి మీద కావచ్చు, పార్టీ మీద ఉండొచ్చు, బట్ మీరు నాకు వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది, ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారని. సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదో అవతల వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా మీకు? నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్, కేవలం ఈయన వస్తే బాగుంటుంది, ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్. అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారో బాగా చెయ్యలేదో ఈ రెండింటి మీద ఐడియా లేదు. ఉంది సార్, దాని మీద ఐడియా ఉంది. అది ఎలా వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని. కాదు, బాగా చేశారంటారు, బాగా చేయలేదంటారు వేకప్ వాళ్ళు. ఏమో సార్ రేపు పొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ తెలుస్తుందేమో, మీ ఐడియా ఉంది అని అంటున్నారు. లేదు సార్ ఈ స్టేజ్ మీద నేను అలాంటి షేర్ చేసుకోవాలి సార్. శ్రీను గారు, బొడ్డేపల్లి శ్రీనివాస్ గెటప్ శ్రీనిగా మారి వెండితెర కమలాసన్ అయ్యారు. సో ఇప్పుడు అదే బుల్లితెర కమలాసన్ అయ్యారు, బుల్లితెర కమలాసన్ ఇప్పుడు ఎండితెర హీరో అవుతున్నారు. సో ఈ జర్నీలో ఎలా ఉందండి, అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి, అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు? నాకు హీరో మీద నిజంగా లేదన్నా, నాకు ఏంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి, దానికి మంచి పేరు రావాలి, సినిమా ఆడాలి, ఒక 60 ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి అంతే. శ్రీను గారు హాయ్, ఇక్కడ మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగల్ సుధీర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు, ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా, అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? ఇన్పుట్స్ అంటే ఎప్పుడూ మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం. సో సాంగ్ బాగుందిరా, ఇలా చేస్తే బాగుంటుంది, ఏమో చూడు, అడుగు, మాట్లాడు, ఇలాంటి ఇన్పుట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈయన ఇష్టం. సో ఎప్పుడు ఉన్నాడు, మన సాంగ్ లంచ్ కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్కి. సో ఎప్పుడు ఉన్నాడు నాతో. మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ ఒకటి చేశారు ఆయన. త్రూఅవుట్ కామెడీ ఏదైనా ట్రై చేయాలని చూసుకుంటున్నాను, మంచి కామెడీ సినిమా చేద్దాం అనేది. శ్రీను గారు, అయితే నార్మల్గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు, కంటిన్యూగా ఏదో ఒక గెటప్లో చూస్తాం శ్రీను అంటే. సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్లో కూడా సేమ్ ఒక గెటప్లోనే చూడాల్సి వచ్చింది. గెటప్ లేకపోతే శ్రీను చేయలేడా? ఇది యాక్చువల్ గెటప్ కాదు మేడం, సమ్ ఏదొకటి. అవును మేడం, డిఫెక్ట్ ఇది. సో గెటప్ అంటే మొత్తం కరెక్టే, ఒకవేళ ఏదొకటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఇది కూడా సేమ్ కదా ఇష్యూ. సో అది లేకపోతే శ్రీను చేయలేడా? చూసారు కదండి మన పొలిమేర, చూసారు కదా ఒకటి చేశాను, అండ్ ఇష్మట్ శంకర్ చేశాను, చాలా ఉందండి ఇలా చెప్పుకుంటే. అంటే అలా ఇది రావడం ఏంటంటే ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం అడ్వాంటేజ్ అండి మనకి. సో నార్మల్గా చేస్తే దాంట్లో ఎంత చేసినా నార్మల్గా ఉంటుంది, తప్పించి దాంట్లో కొత్తగా ఏమనిపిస్తుంది. సో ఇలాంటివి ఉంటే ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక వేరియేషన్ చేస్తే మనం బోర్ కొట్టాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, సీరో అన్నాడు కనిపించాడు. సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్. అలాంటి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ అంతా థ్యాంక్స్ మరొక సార్. శ్రీనివాస్ సార్, ఇప్పుడు నార్మల్గా ఈ జబర్దస్త్ స్కిట్స్లో కానీ ఇన్ యువర్ జర్నీ ఆన్ టెలివిజన్,
నువ్వు యూ హ్యావ్ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్ విత్ మెనీ మల్టిపుల్ షేప్స్ ఆఫ్ గెటప్స్, అవి రకరకాల గెటప్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసావు. అండ్ సినిమాల్లో కూడా యూఆర్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్, బట్ ఈ క్యారెక్టర్ సంబంధించినంత వరకు నువ్వు ఛాలెంజ్గా అనిపించిన పాయింట్ ఏంటి ఈ క్యారెక్టర్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నప్పుడు? సూపర్ క్వశ్చన్ సార్. నేను ఒకరోజు సార్ మార్నింగ్ నుంచి మార్నింగ్ 7 స్టార్ట్ చేశాను సార్, మళ్ళీ మార్నింగ్ 7 అయింది సార్ షూట్. ఓకే, డే నుంచి మళ్ళీ డే మార్నింగ్ నుంచి చేస్తున్నాం. ఆ రోజంతా చేజింగ్లు అవన్నీ చేస్తున్నాం. నైట్ ఒక ఎమోషనల్ చేయాలి. ఆ చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండాలి, ఒక పక్కన ఆ కళ్ళల్లో ఎమోషన్ కనిపించాలి. చేస్తూ ఉంటే నాకు ఎందుకో తెలియకుండా ఏడుపు వస్తుంది సార్, నాకు కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయాను, నా వల్ల అవ్వట్లేదు. చారీ గారు నేను నా వల్ల అవ్వట్లేదు ఏంటి సార్ ఇది అంటే, లేదు సార్ చేయండి సార్ చేయండి సార్, అది ఫుల్ ఇది సార్ వింటర్ సీజన్, ఇలాగ ఎక్కువసేపు పెడితే మీరు కాసేపు పెట్టండి సార్, ఈ మజిల్ స్ట్రెస్ అయ్యి షివర్ వస్తూ ఉంటుంది. సో ఇది షివర్ అవ్వకూడదు, జాస్ షివర్ ఇవంతా పెయిన్ సార్, ఇవంతా పెయిన్ వస్తుంది. ఓకే, సో ఈ పెయిన్తో ఈ కళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది, మళ్ళీ ఈ కళమే పడిపోద్ది, అది పడకూడదు, ఈ ఎక్స్ప్రెషన్ ఉండాలి. నా వల్ల అవ్వట్లేదు అవ్వట్లేదు అని అనుకుని చెప్పి అక్కడక్కడ మళ్ళీ ఛాలెంజ్గా తీసుకొని, ఇది కదా ఇదే కదా ఇలాంటి ఛాలెంజెస్ దాటితేనే కదా మనం నిరూపించుకోగలం అని చెప్పి ఇది చేయడం జరిగింది. ఆ ఒక్కరోజు మాత్రం నిజంగా భయపడ్డాను సార్, నేను ఫెయిల్ అయిపోతాను ఇవ్వండి, బట్ పాస్ చేయించలేను. తర్వాత అంతా కేక్ వాక్ లాగే అనిపించిందా? అదేం లేదు సార్, ప్రతిరోజు ఛాలెంజింగ్ ఏంతో అంతేనా. అండ్ కృష్ణమాచారి గారు, మీరు ఫస్ట్ పిక్చర్ అంటున్నారు, ఆయన ఏమో చాలా ప్రూవ్డ్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి సినిమా ఇండస్ట్రీలో. నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు, చిరంజీవి గారు మెచ్చుకుంటారు, అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ గెటప్ సీన్ అంటే. ఇప్పుడు మీ ఫస్ట్ పిక్చర్లో తన్ని హ్యాండిల్ చేస్తున్నారు, ఇలాంటి క్యారెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు, మీ గట్స్ ఏంటండి? అంటే వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్? సార్, ఇది ఒక డిఫెక్ట్ సార్ సినిమాలో, ఇది ఒక క్యారెక్టర్కి డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ ఉన్న క్యారెక్టర్స్తో నేను కొంతమందిని మీట్ అయ్యాను, వాళ్ళు ట్రావెల్ అయ్యాను, వాళ్ళు చేయలేరు అని నాకు అర్థమైపోయింది సార్. తర్వాత నేను గెటప్ సీన్ గారు చేయగలరు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు టీవీ యాక్టర్లేనా? నో సార్, నో సార్, ఫిలిం స్టార్సే. నేను కాంటాక్ట్ చేశాను, ట్రావెల్ అయ్యాను, తర్వాత నాకు ట్రావెలింగ్లో వాళ్ళు చేయలేరని అర్థమైపోయింది. దెన్ ఈ సినిమా డ్రాప్ అయిపోదామా లేదంటే నాకు గెటప్ సీన్ గారు చేస్తారు అని నాకు డౌట్ ఉండే. సో ఈయన నాకు వెళ్ళి కథ చెప్పాను, దెన్ ఈయన ఓకే చెప్పారు, ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ అని. ఈయన మీద నమ్మకంతోనే నేను ఈయన దగ్గరికి వెళ్ళి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేశాము సార్. ఓకే, అంటే మీరు అనుకున్న ఫైనల్ అవుట్పుట్ మా గెటప్ సీన్ ఇచ్చేడా మీకు? నేను 10% అనుకుంటే ఆయన 200% ఇచ్చాడు. అయితే మీరు రియల్ స్టోరీ మహబూబ్ నగర్లో జరిగిందని చెప్పారు కదా, సో ఎంతవరకు రియల్ ఇది? ఎందుకంటే ఏదో ఒక లైన్ తీసుకుంటారు, దానికి చాలా అల్లుతారు డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు. సో ఎంతవరకు రియల్ ఇది సినిమాలో? ఈ కథ రియల్, ఇన్సిడెంట్స్ కూడా రియల్. ఆ కథకు సంబంధించినవి కాకపోయినా వేరే కథకు సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సినిమా మొత్తం రియలిస్టిక్గానే ఉంటుంది, అంటే ఒక సంఘటన కాదు, డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ రియలిస్టిక్వే. కంప్లీట్ ఫిలిం మొత్తం, మీరు మూవీ మొత్తం వెరీ రియలిస్టిక్. మేము అదే ముందు నుంచి అదే చెప్తున్నాం, వెరీ రియలిస్టిక్ అని. సినిమాలో ఒక 5% 10% సినిమాటిక్ ఏదైనా ఉంది అంటే ఆ డ్యాన్స్ స్టెప్సే అంతే. శ్రీను గారు, అయితే ఆ మూవీ గురించి కాదు ఇది. సో ఇప్పుడు చూస్తే, లేదు లేదు, మీరు ఇందాక నుంచి చాలా మందికి ఆన్సర్ ఇచ్చారు కదా, అంటే అంటారు మళ్ళీ ఆవిడ చెప్పారు మాకు చెప్పరా అంటారు, లేదు నా పక్కదానికి ఆన్సర్ ఇచ్చేయండి. సో అయితే పొలిటికల్ విషయానికి వస్తే, ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే కనుక స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి. బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్టులు, చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడ్డారు. విష్ణు గారు వెళ్ళారు, సాయిధరమ్ దగ్గర అదే అంటున్నా, మెగా ఫ్యామిలీ తప్ప క్యాంపెయినింగ్ అవ్వలేదు. మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ప్రచారంలో క్యాంపెయిన్లో పాల్గొనడం కావచ్చు, ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు. సో మీలాంటి వాళ్ళు వెళ్ళారు, రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదా? ఒకవేళ షూటింగ్ వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు, కొంతమంది గుండాలు కూడా ఉంటారు, చాలా ఇష్యూస్ చూసాం. ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో. నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు. ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు, సేమ్ ఆన్సరు దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్కి. నేను వినలేదు, ఇప్పుడు చెప్పండి. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. లేదు లేదు, ఇప్పుడు చెప్పండి. లేదండి, లేదు, మీరు చెప్పింది వేరు కదా, శ్యామల చెప్పింది అని నేను ఎలా అనుకుంటాను? ఆవిడ చెప్పారండి, ప్రూఫ్ ఉంది కదా. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు
ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీళ్ళు ఆపేద్దాం తొక్కేద్దాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం. ఒకటి ఏంటంటే ఒక విలేజ్ ఉందో ఒక విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు, ఆటో డ్రైవర్ ఉంటారు అన్న, కిరాణా షాప్ ఉంటారు, ఒక ఎరువులు కొట్టు ఉంటుంది, ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది. సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళ వృత్తులు చేస్తున్నా వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో ఏదో ఒక పార్టీ ప్రచారమో వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది. బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాప్లో కొనుక్కోవడం మానడు, ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కగా మానడు, వీళ్ళందరూ వెళ్ళి ఎరువుల కొట్లో వ్యవసాయం సంబంధించి మన. సో ఇది కూడా అంతే, ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి, ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి. అది బాగా నమ్ముతున్న తెలుగు ప్రేక్షకుల విషయం. కృష్ణమాచార్య గారు, బేసిక్గా యానిమల్ సినిమాకి హర్షవర్ధన్ గారు సూపర్ స్కోర్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ అది. సో ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ అదే సాంగ్స్ ఇచ్చారు, ఆ మ్యూజిక్ వచ్చి సురేష్ బొబ్బిలి గారు చేశారు. సో ఎందుకు అలా చేయడం జరిగింది అండ్ హర్షవర్ధన్ గారితో ఎందుకు చేయించలేదు మ్యూజిక్? హర్షవర్ధన్ గారు యానిమల్ రిలీజ్ అయిన తర్వాత 5 బాలీవుడ్ మూవీస్ సైన్ చేశారండి, ఫుల్ బిజీ అయిపోయారు. అంటే మనకు సినిమా కొన్ని రోజులు అంటే వెయిట్ చేసాం 2 మంత్స్ 3 మంత్స్, బట్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తున్న పరిస్థితిలో దెన్ ఐ టుక్ స్టెప్ విత్ సురేష్ బొబ్బిలి. మీకు అది హర్షవర్ధన్ రామేశ్వర్ గారే చెప్పారు, రోల్ లేట్ అవుతుంది ఏం చేద్దాం చెప్పండి, అంటే సిచ్యువేషన్స్ పరిస్థితులను బట్టి ఫార్వర్డ్ అయ్యాం. మీకోసం రాసుకున్నారు, మీకోసం రాసుకున్నారు అని చెప్పారు ఇందాక గెటప్ సీన్ గారు. కామెడీ అండి, ఆయన కామెడీ. సో ఎందుకని గెటప్ సీన్ గారితో చేయాల్సి వచ్చింది? నేను నాకోసం, నాకు సీన్ లేదండి, యాక్టింగ్ రాదండి ఊరికే కామెడీ. సో అంకిత గారు, మీ హాయ్, వెల్కమ్ టు టిఎఫ్ఐ. సో మీ ప్రొఫైల్లో స్పానిష్ అండ్ కొరియన్ స్పీకర్ అని ఉంది. సో ఇక్కడ కొరియన్ సిరీస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ మీ. సో ఏమైనా కొరియన్ మీ మూవీలో యూజ్ చేశారా వర్డ్స్? ఇన్ దిస్ మూవీ, యా, ఇన్ దిస్ మూవీ ఐ హాడ్ టు స్పీక్ అ లాట్ ఆఫ్ తెలుగు. సో లెట్స్ జస్ట్ గో విత్ తెలుగు ఫస్ట్. హౌస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ గెటప్ సీన్ గారు? It was lovely. I mean, he's extremely talented and he's funny. He's such a comedian. But I think he was very supportive. And, you know, I am a person who asks a lot of questions when, like, shooting. So he, like, not even once he was like, yeah, I'm tired, you know, I can't, right now, don't please ask me anything. Like, he answered every question because I used to ask him a lot of questions about Telugu language, about, you know, slangs, Telangana slang, Andhra slang. So he used to answer me very politely and very gently. Yeah. So, baga enjoy chesin scenes enti? Drama na, comedy na, romance? Get up scene garu to? Every scene, I think, we enjoyed. Okay, scene garu. So, ఇప్పటి వరకు మీరు చాలా వెర్సటైల్ రోల్స్ చేశారు, అంటే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈ సినిమా చేసిన తర్వాతలా హీరోగా బిజీ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తారా, కంటిన్యూ చేస్తారా, లేదంటే హీరోగానే చేస్తారా? అంటే నేను ఏమని మళ్ళీ నేను ఇది చెప్పలేనండి, నాకేమనిపిస్తుంది అంటే అండి, కామెడీ క్యారెక్టర్లు ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేస్తున్నాను, క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్ ఆల్రెడీ చేసుకున్నాను, ఈ సినిమా చేస్తున్నప్పుడు అవన్నీ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చి బాగుంటే నాకు ఇలాంటి కథల సెలెక్షన్లో సుహాస్కి నేను పెద్ద ఫ్యాన్, నాకు ఇన్స్పిరేషన్ కూడా సుహాస్. అంటే కథ సెలెక్షన్ ఎలా ఉండొచ్చు, మనల్ని ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు కామెడీ 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 ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దీంట్లో నుంచి కామెడీ చేస్తూ సరదా అలా కొంచెం ఎమోషన్ టచ్ ఇచ్చి ఒక చిన్న స్కేల్లో నీట్గా బడ్జెట్లు ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవాలని నా ఆలోచన అంతే. హలో శ్రీని గారు, హాయ్, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది ట్రైలర్. అయితే ఇప్పటి నుంచి ఈ సినిమా చూసిన తర్వాత మీకోసమే పర్టికులర్గా క్యారెక్టర్స్ రాసే విధంగా అనిపించింది ట్రైలర్ చూస్తే, చాలా బాగుంది. అయితే ఇప్పుడే మీరు అన్నారు ప్రతిదీ చేస్తాను అనేసి, అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను, యాజ్ అన్ యాక్టర్గా అది మీరు ప్రూఫ్ చేసుకోవాల్సింది. అండ్ ఈ సినిమాలో కూడా మీరు 100% ఇప్పుడు చెప్పినట్టు మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఛాలెంజెస్ ఫేస్ చేసి చేశాను అని చెప్తున్నారు. ఈ త్రూ అవుట్ జర్నీలో చాలా సినిమాలు చేశారు కదా, అందులో ది బెస్ట్ సాటిస్ఫైయింగ్, అంటే రాజు యాదవ్ కాకుండా ఇంతకుముందు చేసిన వాటిలో చాలా బెస్ట్ సాటిస్ఫైయింగ్ ఇచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఏది చెప్తారు? ఆబ్వియస్లీ నాకు హనుమాను, జాంబిరెడ్డి రెండు సినిమాలు చాలా ఇదండి, నాకు ప్రత్యేకం రెండు అసలు సినిమాలు. సో ఇది రిలీజ్ అయిన తర్వాత ఇది చెప్పుకుంటాను, దీని తర్వాత అన్నీ. ఇంకా శ్రీను గారు, ఇక్కడ యాక్చువల్గా కమెడియన్ నుంచి మీరు అన్నట్టు హీరో అనకపోతే మెయిన్ లీడ్, సో మెయిన్ లీడ్ మారిన తర్వాత చాలామందికి అంటే ఒక 1-2 సినిమాస్ వరకు బాగుంటుంది, రెస్పాన్స్ బాగా వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే
ఒక నెక్స్ట్ నుంచి ఆశించినంత ఫలితాలు రావట్లేదు. సో రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది కమెడియన్స్ హీరోలుగా మారారు. ఒక ఫస్ట్ సినిమా బాగుంటుంది లేదా సెకండ్ సినిమా బాగుంటుంది, ఆ తర్వాత నుంచి రావట్లేదు. అంటే మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత సినిమాలు కూడా హీరోగా ప్లాన్ చేసుకుంటారా? ప్లాన్ చేసుకుంటే ఈ జాగ్రత్త తీసుకుంటారా? 90% నేను క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్కి ప్లాన్ ఎక్కువ ఉండదు. 10% ఏమో అవి బాగుండి, ఇవి అన్నీ బాగుండి, గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా బాగుంటే కనుక టాప్ టు బాటం అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత దిగుతాను. అదర్వైజ్ నేను అది ఆ రిస్క్ చేయలేదు. శ్రీని గారు, మీరు అంటే టీవీ సీరియల్ టీవీ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు, రెండు ప్యారలల్గా చేస్తుంటారు కదా, మీకు బాగా సాటిస్ఫై చేసింది ఏంటి, టీవీనా లేకపోతే సినిమానా? అంటే ఆ జర్నీ దాదాపుగా 10 ఏళ్ళు అన్న. ఇది 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 స్టార్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ జర్నీ కూడా దాన్ని సమన్ చేసినప్పుడు రెండు చెప్పగలం అది సాటిస్ఫై చేసింది. సో లెట్ మీ గో. అండ్ మీరు చిరంజీవి గారికి వీరాభిమాని అని చిరంజీవి గారితో బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కదా, ఈ కథను కానీ ఈ ట్రైలర్ని కానీ చిరంజీవి గారు చూపించారా, ఆయన రియాక్షన్ ఏంటి? లాంగ్ బ్యాక్ చూపించానన్న, ఇంత ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అప్పుడు చూపించా, డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి బాగుంది, మంచి ఎమోషన్ ఉంది, అలా పెట్టుకోవడం. ఎస్, కరెక్ట్గా ఏంటో దొరికింది నీకు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత రాకు సార్. సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు? ఆఫ్టర్ ఎలక్షన్. ఇందాక మీరు చెప్పినట్టు సుహాస్ గారు మీకు బాగా ఇన్స్పిరేషన్ అబౌట్ దిస్ కమింగ్ టు అన్ యాక్టర్ యాక్చువల్లీ. సో ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయట్లేదు లైక్ దట్ కీ రోల్స్ వాట్ హీ హావ్ డిడ్ ఇన్ మజిలీ, అలాంటి రోల్స్ ఇప్పుడు చేయట్లేదు ఆయన. అంటే ఇంట్రెస్ట్ ఆ టైప్ కూడా లేదు. ఇప్పుడు మీకు కూడా ఒక మంచి ఫేమ్ వచ్చిన తర్వాత మీరు సుహాస్ గారు అయిపోతారు. అంటే ఇది వచ్చిన తర్వాత 10 సినిమాలు ఉన్నాయన్న అవి రిలీజ్కి, అంటే ఎన్ని రోజులు పడుతుంది అవన్నీ రావడానికి? అలాంటి చేస్తాను, ఇంకో 10 ఒప్పుకున్నా చేస్తా, 20 సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.